హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో నిన్నైతే చాలా నీరసంగా జీవం లేనట్టుగా మాట్లాడా. యూజువల్గా నేనైతే బాగున్నప్పుడు బ్లాగ్స్ అయితే షూట్ చేయనండి, ఎందుకంటే మనం మంచిగా హెల్దీగా ఉన్న బ్లాగ్స్ మాత్రమే షూట్ చేస్తాను. కాకపోతే నా రొటీన్ ఎలా ఉంటుంది, నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది అర్థమవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే కొంతవరకు షూట్ చేస్తాను. కానీ పెయిన్ అట్లా ఉన్నవి చేయడం ఎందుకులే అని మనసుకి ఇష్టం అనిపించినప్పుడు చేయను అనమాట. బట్ ఈరోజు అయితే ఫుల్ హ్యాపీ అనమాట, తగ్గిపోయింది, మంచిగా బాడీ పెయిన్స్ తగ్గిపోయినాయి. సో అంటే నేను చేసిన చిన్న మిస్టేక్ మీతో షేర్ చేస్తాను, అది మేబీ మీలో ఎవరన్నా అలా చేశారా అంటే చేయకుండా ఉంటారని చెప్తున్నాను అంతే. నాకు ఏదో హెవీ వర్క్ చేయడం వల్ల బాడీ పెయిన్స్ రాలేదండి. నేను చేసిన మిస్టేక్ అలా ఏంటంటే, నాకు పెరగన్నంతో బననా తీసుకునే అలవాటు ఉంది. సో బాగా పండిపోయినాయి అనమాట బననాలు కూడా, ఒకటి తినకుండా రెండోది కూడా బాగా ముగ్గిపోయింది. సో సరేలే, అది కొంచెం మనకి బాగా పండినప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసేస్తాం కదా, అటు ఇటు పోతే చిన్న ముక్కే కదా మిగిలేదు ఏముందని చెప్పేసి కర్డ్ రైస్ ఎక్కువ వేసుకుంటాను పెరుగు, దాంతో రెండు బననాలు ఎక్కువగా తిన్నాను. అండ్ అదే రోజు నేను చేసిన ఇంకొకటి ఏంటంటే పని, పుచ్చకాయ పెద్ద తీసి తీసుకొస్తే అదంతా తీసేసి ఉంచి ఫ్రిడ్జ్లో గిన్నెలో పెట్టేసి ఉంచి జ్యూస్ లాగా చేసుకుందాంలే అని బాగా ఎక్కువ ముక్కలు వేసుకొని చక్కగా జ్యూస్ ఒక గ్లాస్ చల్లగా ఉన్నది హ్యాపీగా తాగానమాట వేడికి. సో అటు కూలింగ్గా ఉండేటటువంటి పుచ్చకాయ జ్యూస్ తాగడము అండ్ పెరుగన్నము అనేది చలవంటాం కదా, సో దాంతో బనానాస్ తిన్న ఈ రెండు కాంబినేషన్ వల్ల జలుబు చేసి, జలుబు వల్ల తలనొప్పి, తలనొప్పి వల్ల వాతం చేసినట్లుంది, అందువల్ల బాడీ పెయిన్స్ వచ్చాయి. మనకి కీళ్ళ దగ్గర కొంచెం బాడీ నడుము దగ్గర అట్లా జాయింట్స్ పెయిన్స్ వస్తే చూడండి, అలా వచ్చిందనమాట. అది ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గదు, పెయిన్ ఉంటే తగ్గించడానికి ట్యాబ్లెట్ పనిచేస్తుందని, ఇది వాతం వల్ల వచ్చిన ఒళ్ళు నొప్పులు అని చెప్పి అదే తగ్గాలని చెప్పి కొంచెం ఒకరోజు భరించాను. అండ్ ఇంకొకటి నేను అంటే సైంటిఫిక్గా సంబంధించిన కొన్ని కొన్ని పాయింట్స్ చదివేటప్పుడు నెట్లో కానీ పేపర్లో కానీ విన్నది ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెంటనే మెడిసిన్ అనేది వేసుకుంటే మన బాడీ దాన్ని తగ్గించుకోవడానికి ఎట్లాంటి మెకానిజం వాడాలనేది ఐడియా ఉండదంట. అంటే ఇప్పుడు సపోజ్ జలుబు అనుకోండి, మనం వెంటనే జలుబు ట్యాబ్లెట్ వేసుకుంటాం, కానీ ఆ జలుబు అనేది కొంతకాలం తగ్గుతుంది, ఎందుకంటే మన బాడీకే యాంటీబాడీస్ని తయారు చేసుకునే శక్తి కూడా ఉంటుందంట. అంటే ఒక సమస్య వస్తే దాన్ని తగ్గించుకునేది, కాకపోతే మనం ఈ బిజీ కాలంలో బాడీకి దాన్ని తట్టుకొని దానంతా అది తయారు చేసుకుని మనం హీల్ అయ్యేంత సమయం ఇవ్వలేము కాబట్టి, పిల్లలైతే చదువుల్లో బిజీ, మనమైతే ఇంటి పనుల్లో బిజీ, హస్బెండ్స్ అయితే ఆఫీస్ వర్క్లో బిజీ, ఎవరికి వచ్చిన ప్రాబ్లం వాళ్ళు వెంటనే తగ్గించుకోవాలి కాబట్టి కబుక్కును బిల్డ్ చేసుకుంటాం కాబట్టి అది చేసే పని ఆగిపోతుంది అన్న ఒక చిన్న ఏదో, ఇంట్లోనే కదా ఉంది మనమే ఆఫీసులకు వెళ్ళి చేసేదేం కాదు కదా, ఏదో ముక్కుతా ముదుతా ఇంట్లో పనులు మేనేజ్ చేయొచ్చులే అని అనుకొని మాత్రమే నేను ట్యాబ్లెట్ వేసుకోలేదండి. మన బాడీలో ఉండే మెకానిజం ఏంటంటే, ఏదన్నా ప్రాబ్లం వస్తే దాన్ని తగ్గించుకోవడానికి కావాల్సిన యాంటీబాడీస్ని కూడా మన బాడీయే తయారు చేసుకోగలిగే మెకానిజం ఉందంట. మీరు ఎంతమందికి తెలుసు నాతో చెప్పండి కామెంట్స్లో, నాకైతే తెలుసు, కాకపోతే అంత రిస్క్ తీసుకోలేము కదా, అమ్మ అయ్య అంటే మూలుగుతా, సో వెంటనే బిళ్ళలు వేసుకుంటాం కాబట్టి మన శరీరానికి మనమే పని చెప్పకుండా దాన్ని లేజీగా చేస్తున్నాము అనేది ఈ రోజుల్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్ అనమాట. సరేలేండి, చిన్న చిన్నవి అయితే భరించవచ్చు, కానీ పెద్ద పెద్ద వాటికి దారి తయారు చేసుకునే వరకు వెయిట్ చేయం కదా. సో మొత్తానికైతే బయటపడ్డాను, కూల్, ఒంట్లో ఆరోగ్యం ఉంటే మాటలు, మన బాడీ మూమెంట్స్ ఎలా ఉంటాయి, బాగోపోతే ఎలా ఉంటుందో నాకు నిన్న వీడియో చూసాక నాకే అనిపించింది. సో మొత్తాన్ని తగ్గి బయటపడ్డాను, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈరోజు కొంచెం ఫ్రెష్గా ఉన్నాను కాబట్టి నిన్నంతా తలనొప్పి వల్ల ఎక్కువ నూనె పెట్టానని తలస్నానం చేశాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, తలస్నానం చేసినప్పుడు చెప్పిన మాట అస్సలు వినట్లేదు, జుట్టు కంపలాగా లేచి ఉంటుంది అనమాట. మా వాడి నన్ను చూసి రోజు ఎక్కిరిస్తున్నాడు, ఏంటమ్మా నీ జుట్టు అట్లా ఉందని. సో ఇవ్వండి మేనేజ్ చేయడానికి, ఇక్కడో క్లిప్పు, ఇక్కడో క్లిప్పు, ఇక్కడో క్లిప్పు, కనీసం ఇంట్లో ఎలా ఉన్నా పిచ్చి పిచ్చిగా కొంచెం కెమెరా కన్నా నీట్గా ఉండాలి కదా అని ఆ హెయిర్ అంతా రకరకాలుగా కష్టపడి వాటికి క్లిప్పులు పెట్టి మీ ముందు కొంచెం నీట్గా లుక్తో కనిపిస్తున్నాను అనమాట. మరి ఘోరంగా ఇట్లా మరి మా వాడేమో రౌడీ జుట్లా పెరిగిపోయింది మమ్మీ అని ఎక్కిరిస్తున్నాడు. అండ్ జుట్టు అంటే గుర్తొచ్చింది, రీసెంట్గా మీకు నేను అమెజాన్ సేల్ చెప్పాను కదండి, అమెజాన్లో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నవి మీరు ఎప్పుడైనా సేల్ ఉన్న టైంలో తీసుకోమని, ఇవాళ కూడా కొన్ని నా దగ్గర ఉన్నాయి మీతో షేర్ చేస్తాను. సేల్ టైంలో మీరు కార్ట్కి యాడ్ చేసి పెట్టుకుని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. మెగా ఫ్యాషన్ డే సేల్స్ అన్ని జరిగినప్పుడు బ్యూటీ ఫ్యాషన్ బ్రాండ్స్ మీద అప్ టు 70-80% ఆఫ్ కూడా ఉంటాయన్నమాట. సో మీరు సేల్ టైంలో తీసుకుంటే మంచి డిస్కౌంట్ వస్తుంది, లేదు మామూలు అప్పుడైనా సరే అమెజాన్లో మంచి సేల్స్ ఉంటాయి కాబట్టి కావాలంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఇవన్నీ ప్రజెంట్ సమ్మర్కి ఉపయోగపడేది మంచి కాటన్ డ్రెస్ అనమాట, డిజైన్ వైజ్గా కూడా లుక్ బాగుంటుంది వేసుకున్న వాళ్ళకి. మస్టర్డ్ కలరు అండ్ బ్లాక్ కాంబినేషను, కింద మనకి బార్డర్ వస్తుంది అనమాట. ఈ బార్డర్ కూడా డిజైన్ చాలా బాగుంటుంది ఎలిగెంట్గా.
సో మంచి కుర్తి, దీని ఇమేజ్ ఉంటే నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇది సమ్మర్కి పర్ఫెక్ట్. మెయిన్గా మాలాంటి ఎక్కువ ఎండ లాంటి వాతావరణం ఉన్న వాళ్ళు ఫెబ్ ఎండింగ్ నుంచి మార్చేసుకోవాలి క్లోత్స్ అయితే, ఎందుకంటే మనం వేసుకునే వార్డ్రోబ్లో కాటన్ ప్లేస్లో వేరే ఉంటే ఇక్కడ ఎండలకి చెమటలకి భరించలేవన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంఫర్టబుల్ డ్రెస్, మీరు కావాలంటే హ్యాపీగా తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, కొంచెం పార్టీస్కి అట్లా తీసుకోవాలంటే ఈ స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా మనకి చిన్నవి కూడా వస్తాయి. ఇందులో చిన్నది మా అమ్మాయి తీసుకుందనమాట, అంటే కాంపాక్ట్గా ఉంటుంది కదా, సో తను క్యారీ చేయడానికి చైన్ మోడల్ లాగా వస్తుంది, సింపుల్గా ఉంటుంది, జస్ట్ ఒక ఫోన్ పెట్టుకెళ్ళొచ్చు అని చెప్పి తను తీసుకుంది. మెయిన్ హ్యాండ్ బ్యాగ్ మాత్రం నా దగ్గర ఉంది. ఇట్లా మంచి గ్లిటరీగా పార్టీ టైంలో తీసుకెళ్ళడానికైనా బాగుంటుంది, కొంచెం స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇట్లా ఇలాంటివి కొన్ని చిన్న చిన్న ఎక్స్ట్రా ఎడిషన్స్ అనేవి బ్యాగ్కి ఇంకొంచెం ఎక్స్ట్రా లుక్ వస్తాయి అన్నమాట. అండ్ ఇంకా నా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాను. అదేంటంటే ఇవేట్ అనుకుంటున్నారు, హెయిర్ యాక్సెసరీస్. నార్మల్గా చుట్టూ ఉన్నప్పుడు ఏమైనా హెయిర్ స్టైల్స్ చేయాలంటే ఉపయోగపడతాయని చెప్పేసి తీసుకున్నాను అనమాట. రకరకాలు మనము ఫారెన్ వీడియోస్లో చూస్తూ ఉంటాం చూడండి. సో ఇవన్నీ కలిపి ఒక సెట్, కాకపోతే ఒక పెద్దగా ఉన్నాయని చెప్పేసి ఈ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి ఒక పక్కకు పెట్టాను. సో మీరు అవి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. రకరకాల హెయిర్ స్టైల్స్కి ఉపయోగపడేవన్నీ కూడా మీకు ఒక సెట్లో వస్తాయి. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే తీసుకోండి. అండ్ ఇంకా ఉన్నాయి, వీటిని ఉపయోగించి ఐడియా ఉంటే మీరు ఇలాంటివి యూజ్ చేసి హెయిర్ స్టైల్స్ చేయడం నాకు తెలిసి చాలానే చూసుంటారు నెట్లో. సో అవి ట్రై చేయొచ్చు అనమాట. ఇంకా ఇందులో ఏవో పెట్టాను చూడండి, ఇవన్నీ వస్తాయి మనకి కొంచెం హెయిర్ ఇక్కడ పఫీగా పెట్టి చేయడానికి, వెనకాల పెట్టడానికి, రకరకాల అనమాట. వీటన్నిటినీ డస్ట్ పట్టేస్తాయని చెప్పేసి ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న బ్యాగ్స్లో పెట్టేసి నేను సైడ్కి పెట్టుకున్నాను. హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఒక సెట్ లాగా వస్తాయి. మంచిగా మీకు ఇంట్లో టైం ఉన్నా, మీ పిల్లలకి ఏమైనా రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలన్నా కూడా ఇలాంటి టూల్స్ ఉంటే జడలు అల్లేదానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇలా 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 ట్విస్ట్ చేస్తూ చేస్తారు చూడండి మోడలింగ్ స్టైల్ హెయిర్ అనేది. సో అలాంటి వాటితో ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి, మామ అర్త్ది ఈ హెన్నా పేస్ట్ ఒకటి కూడా హెయిర్ రిలేటెడ్ అని చెప్పేసి ఇందులో పెట్టాను. ఇదేంటంటే నేను మీకు చెప్పాను చూడండి, గ్రే హెయిర్ ఉన్నది కవర్ చేసుకోవడానికి కాఫీ పౌడరు, టీ పౌడరు, హెన్నా ఇవన్నీ మిక్స్ చేసి ఉంచి తర్వాత ఇండిగో పెట్టుకోవడం, ఇట్లా ఈ ప్రాసెస్ చేసుకోవడం బిజీ ఉన్నప్పుడు మీరు వీళ్ళ బ్రాండ్ తీసుకున్నారంటే వీళ్ళు అవన్నీ బ్లెండ్ చేసి తయారు చేస్తారు. కాబట్టి జస్ట్ ఈ పేస్ట్ తీసుకున్నామా, అప్లై చేసుకున్నాము, ఒక 1 hour 2 hours అట్లా ఉంచుకుని కడిగేసుకున్నాము, కొంచెం అన్నా సరే గ్రేయిష్గా అయిపోతాయి, అదే గ్రే కలర్ అనేది బ్రౌనిష్గా అయిపోతాయి అన్నమాట. మరీ కనిపించి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇంకా కవరేజ్ కావాలంటే ఇండిగో పౌడర్ యూస్ చేసి, ఇండిగో పౌడర్ ఇంకొక అప్లికేషన్ పెట్టుకుని ఒక 10-15 నిమిషాల నుంచి కడుకున్నారంటే కంప్లీట్ కవరేజ్ వస్తుంది. సో మీకు టైం ఉంటే ఇంట్లో ఉన్న హెన్నాతోటి మీరే అదే గోరింటాకు పొడితోనే చేసుకోవచ్చు. లేదు క్విక్గా ఉండాలి, బిజీగా ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది అయితే చెప్తున్నాను. సో ఆ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేకుండా ఇట్లాంటి రెడీమేడ్ పేస్ట్ అనేది అప్లై చేసేసుకుంటే మీరు నేను చెప్పిన రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇవేంటనుకుంటున్నారు, నాకు తెలిసి మీరు ఇవి చూసి వైట్ చాక్లెట్ చిప్స్ ఏమో అని అనుకున్నారు, కాదటి ఇవి వచ్చేసి బ్రెజిలియన్ వ్యాక్స్ అంటారు కదా. జనరల్గా వ్యాక్సింగ్ చేస్తే పెయిన్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇవి మెల్ట్ చేసేసి జస్ట్ అప్లై చేసి తీసేస్తే హెయిర్ రిమూవ్ చేసుకోవడం చాలా ఈజీ అని చెప్పి నేను కొన్ని పాత ఓల్డ్ వీడియోస్లో చూసి తెప్పించుకున్నాను అనమాట. పేపర్ ఓపెన్ చేశాను, కాకపోతే ఇవన్నీ పడిపోతున్నాయని చెప్పేసి ఇట్లా ఒక చిన్న క్లాత్ బ్యాగ్లో పెట్టాను. సో పేపర్ ఇదంతా ఓపెన్ అయిపోయి వచ్చేస్తున్నాయి, ఇలా ఉంటాయి. మనకి దోసకాయ గింజల స్టైల్లో వస్తాయన్నమాట ఇవన్నీ. సో ఇవి జస్ట్ వ్యాక్స్ హీటర్ ఉంటుంది, నా దగ్గర వ్యాక్స్ హీటర్ కూడా ఉండింది, అది ఎక్కడ పెట్టానో కనిపించలేదు. లేదంటే మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే వేడి నీళ్ళలో ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఇవి వేసి మిక్స్ చేసుకున్నా కూడా డైరెక్ట్ మంట మీద కాకుండా మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ అయినది మనము ఎక్కడ హెయిర్ రిమూవ్ చేసుకోవాలనో అక్కడ చేస్తే నార్మల్ వ్యాక్సింగ్ కంటే కూడా ఇవి చాలా బాగా తీసేస్తాయి అని చెప్పేసి నేను చూసాను అనమాట. మీకు కూడా కావాలి అంటే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు హడావిడిగా మీరు వ్యాక్సింగ్ ఇంట్లో అలా వెళ్ళి పీకించుకోవడం కాకుండా స్మూత్గా చేసుకోవాలి హ్యాండ్స్కి అట్లా అనుకుంటే ఈ బ్రెజిలియన్ వ్యాక్స్ వాడచ్చు. నాకు తెలిసి అప్పర్ లిప్ కూడా యూస్ చేయడం చూసానంటే అంత ర్యాష్ అయితే రాదు అని. సో నెక్స్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు మీతో తప్పకుండా షేర్ చేస్తాను. సో ఈ బ్రెజిలియన్ వ్యాక్స్ అనేది కొంచెం ఈజీగా చేసుకోగలిగే ప్రాసెస్ అనమాట. నార్మల్ వ్యాక్స్ అనుకోండి కరెక్ట్ ప్రాపర్గా పీకకపోతే మనకి చిన్న చిన్నగా ఇట్లా నల్లగా
చేతులు రాసి రాసినప్పుడు ఇక్కడ మచ్చలు వస్తాయి చూడండి, అలా వచ్చేస్తుంది అనమాట స్కిన్ మీద. ఇక అవి పర్మనెంట్గా కనిపిస్తూ మనం తీసుకున్నప్పుడు వచ్చే అందం కంటే కూడా హెయిర్ ఉన్న దాని మీద ఇంకా గలీజ్గా కనిపిస్తాయి చేతులు. సో చాలా కేర్ఫుల్గా ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకొని ఇట్లా టైట్గా పెట్టి జాగ్రత్తగా చేయించుకోవాలి వ్యాక్సింగ్. మీరు ఒకవేళ పార్లర్కి వెళ్ళినా సెల్ఫ్గా మీరు ఇంట్లో చేసుకుంటున్నా, ఒకళ్ళు ఉంటేనే మనకి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా స్కిన్ లూజ్ అవ్వకుండా చేయించుకుంటాం అనమాట. సో ఇవైతే కొంత ఎఫర్ట్లెస్గా చేసుకోవచ్చు అని విని యూజ్ అవుతుందని చెప్పేసి తెచ్చుకున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నేను త్వరగా మంచిగా కోలుకోవాలి, హెల్దీగా అయిపోవాలి, ఇది వేసుకోండక్క అది వేసుకోండక్క అని చెప్పిన నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అంత కన్సర్న్ చూపించినందుకు. సో హ్యాపీగా తగ్గిపోయింది, మంచిగా ఉన్నాను. అండ్ ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ కామన్గానే ఉంటాయి కదా, అన్నిటికీ మనం భయపడతా కూర్చోకూడదు. ఆ ప్రాబ్లం వస్తే వచ్చింది, దాన్ని ఎలా తగ్గించుకోవాలో ట్రై చేసి అందులోంచి ఓవర్కమ్ అయితే చాలు, మనం హ్యాపీగా ఉంటాం అంతే కదండి. హోప్ ఇవాటి సింపుల్ వీడియో మీతోటి, ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళి వంట గింట ఏమి చేయలేదు సో అందుకని అడిషనల్గా ఏమైతే షూట్ చేయలేదండి, మీతోటి కాసేపు సరదాగా మాట్లాడి చిన్న బ్లాగ్ పోస్ట్ చేద్దాము. నా దగ్గర ఉన్న ఈ చిన్న ప్రోడక్ట్స్ కూడా మీతో షేర్ చేస్తే హెల్ప్ అయ్యే వాళ్ళు కావాలనుకుంటే షాపింగ్ చేసుకుంటారనేసి షేర్ చేయాలనిపించి మాత్రమే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా వస్తాయి, డెఫినెట్గా మీరు వాచ్ చేయొచ్చు. సో అంతే మరి ఇవాళ వీడియో. హోప్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. స్టిల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అంటిల్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.